సందర్భంగా దేశవ్యాప్తంగా 132వ కార్మిక దినోత్సవాన్ని పార్టీలకు అతీతంగా జెండాలను ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్న కార్మికులు అమర వీరులారా లాల్ సలాం సమైక్య భారతి కోసము రక్తము చిందించిన త్యాగమూర్తులారా లాల్ సలాం లాల్ సలాం ఆశయాల కోసమై అశువులను అర్పించిన అమర వీరులారా లాల్ సలాం సమైక్య భారతి కోసము రక్తము చిందించిన త్యాగమూర్తులారా లాల్ సలాం లాల్ సలాం ఆశయాల కోసమై అశువులు అర్పించిన అమర వీరులారా లాల్ సలాం నీ త్యాగ స్ఫూర్తితో దీక్ష భూమి సాగేందుకు నీ గమ్యం చేరేందుకు వేడే అనగా 1884 1884 చికాగో నగరముల ఎమా మార్కెట్లో జరిగినటువంటి 8 గంటల పనిదినాలకు 6 మంది కార్మికులు బలయ్యారు వేలాది మంది రక్తం చిందించినటువంటి కార్మికుల ఆ నెత్తుడి మరకే ఈ రోజు ఎర్రటి జెండా కార్మికుల హక్కుల కోసం కార్మికుల జీవనం కోసం 8 గంటల పనిదినానికి అమరులైనటువంటి ఆ యొక్క జెండా స్ఫూర్తితోనే ఈ రోజు మేడే పండుగ అనేది జరుపుకోవడం కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు కానీ ఉద్యోగ కార్మికులు కానీ అందరూ జరుపుకోవడం జరుగుతుంది ఎందుకనగా కార్మికులకు కనీస వేతనాలు అమలుకై ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాం చేసుకొని మేము ఇంతవరకు మాకు ఇప్పటికీ 18,000 జీతం గురించి మేము ఆశిస్తూ ఉన్నాం మాకున్నది 14,000 కనీస వేతనం ఇది కూడా మాకు సరిపోదు మేడే చూసుకొని మేము కార్మికులమందరం ఇలా రాబోయే కాలంలో ఇలా ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు ఆశనమైతా ఉన్నది అందుకోసమే కార్మికులారా ఏకం కాండి ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలనేది పని గంటల కోసం కనీస వేతనాల కోసం నిరంతరం పోరాటం చేసి సాధించుకున్న రోజు ఇది కాబట్టి అందరూ కూడా ఇవాళ కార్మికులు అదే విధంగా రైతులు అందరూ కూడా ఇవాళ బాగుండాలని కోరుకుంటూ
इवा ये केन्द्र राष्ट्र प्रभुत् कार्मिक हक्ल अमल डिमेंड ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు మెడిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 9390979766 అంబేద్కర్ గారు ఈ దేశానికి మనకి స్వాతంత్రం సంపాదించిన మరి మహాత్మా గాంధీ గారి లాగా ఈ దేశంలో సుభిక్షంగా పరిపాలన సాగడానికి అన్ని కులాలు అన్ని మతాలు సామరస్యంగా జీవించడానికి అట్టడుగున్న తాడిత పీడిత ప్రజలు వాళ్ళు గౌరవంగా తలెత్తుకుని దేశంలో బతకడానికి ఆయన రాజ్యాంగ పరంగా వీరికి హక్కు సంపాదించారు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం మర్చిపోలేదు. స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ గారిని దర్చి మర్చిపోలేదు. అయితే ట్రేడ్ యూనియన్ల కోసం మన హక్కుల కోసం మన బాగు కోసం మనం మన కోసం ప్రాణాలు తెగిన ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులు మాత్రం మర్చిపోతున్నాం. దాన్ని మనం దురదృష్టకరంగా భావించాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాలను అంతర్గత చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలోని కార్మిక వర్గం భారతదేశంలోని రైతాంగం భారతదేశంలో ఉన్న ట్రేడర్స్ కమ్యూనిటీ భారతదేశంలో ఉన్న ప్రజలు ఆ రోజు నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని అఖండ విజయం సంపాదించాం. ఇదో కూడా మనం కూడా భావిస్తామే మేము కూడా చెప్పాను. ఇక్కడ దత్తాత్రేయ గారిని గెలిపించుకుందాం. ఆయన చాలా సభ్యుడు, అందరికి ఉపయోగపడతాడు, తప్పకుండా మినిస్టర్ అవుతాడు. దత్తాత్రేయ గారు వచ్చారు మన వర్క్షాప్ కి ప్రభాస్ గారి నాయకత్వంలో. ఆ రోజు మనం లేబర్ మినిస్టర్ అయ్యాడు. లేబర్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేయగలిగింది చేయలేకపోయారు. పరిశ్రమలు మల్టీనేషనల్ కంపెనీస్ వాటిని మాత్రం తగ్గా చూసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు అభివృద్ధి చెందితే ఈ దేశంలో నిరుద్యోగ యువతులకి యువకులకి యువ పరిశ్రమల కోసమని అనేక రాయితీలు ఇచ్చారు. అయితే ఆయన మర్చిపోతున్నారు. మర్చిపోయింది ఏంటంటే పెట్టుబడి జారీ కనగలేదు, వ్యక్తి దాఖలు చేసుకుంటున్నారు. అందుకని భారతదేశంలో ఈ రోజు వరకు కూడా పరిశ్రమల్లో ఉన్న కార్మికులకి అనే హక్కులు సంపాదించుకున్నాం. ఇప్పటికే 2 సార్లు జీతాలు పెంచడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి మున్సిపల్ కార్మికులంతా కూడా పర్మనెంట్ అవుతారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కానీ ఏ అవసరం వచ్చినా కూడా మేము వారికి అందుబాటులో ఉండి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. జయ తెలంగాణ. మొత్తంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. దాని భాగంగా కాట్రా సర్కిల్లో హౌసింగ్ బోర్డు వాడినందుకు కార్మికులు అందరం కలిసి జెండా ఎగరేసుకొని మరి కార్మికుల శ్రమ తగ్గట్టు ఫలితం దక్కాలని పోరాడుతున్న ఈ యొక్క ఫలితాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టి కనీస వేతన అమలు చేయాలని కోరుతున్నాము. ఈ యొక్క ప్రపంచ ఐక్యతంతుకుంటే కార్మికులు అందరం పోరాడుతున్న ఈ యొక్క ఏడే సందర్భంగా మాట్లాడుతున్నాము. కార్మికులు అంతా కూడా ఐక్యం కావాలి. ఐక్యం అయితే ఏదైతే సాధిస్తుందో చెప్తే చెప్పండి. వేడైన పెట్టింది కాబట్టి దానితో ఐక్యంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భం చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి పేరు పేరు ధన్యవాదాలు. జై తెలంగాణ. కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో మరణించినటువంటి కార్మికులు
చచ్చిపోతూ కూడా ఏం వినాలని వచ్చారంటే మీ పోరాటాన్ని ఆపకండి, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, 8 గంటల పనితీరు సాధించే వరకు మీరు పోరాడండి, ఇదే మాకు నిజమైన మీరు ఇచ్చేటటువంటి అంతిమ ఆఖరి పిలుపులు అని చెప్పి వాళ్ళ ప్రాణాలని మనకి వదిలి ఇవాళ హక్కుల్ని సాధించి పెడితే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి 8 గంటల పనిలో 12 గంటలు వచ్చింది. 12 గంటలే కాదు, రాత్రి 1 గంటకాడు కారులో దిగొస్తాడు, పేరుకి 40-50 వేల రూపాయలు జీతం ఇస్తాడు, ఆఖరికి మిగిలేదు 10 వేలే వాడి. మన పిల్లలు ఏదో గొప్పగా చదువుకుంటున్నారు, ఇంజనీర్లు అయిపోయారు, మనం బాగా బతుకుతామని చెప్పి ఊహించుకుంటున్నాం తప్ప వాళ్ళ జీవితంలో కూడా సుఖ సంతోషాలు అనేవి లేవు. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థని కూలగొట్టాలంటే వేరే పోరాట స్ఫూర్తితో పనిచేయాలి. దళితులు, మైనార్టీలు, ప్రజలు, పేద ప్రజలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి. ఈ ఆంధ్ర పెట్టుబడిదారుడైనటువంటి ఈ యజమాని అనేక ఏళ్లుగా ఐటమ్ కంపెనీ కాదు ఏఆర్ఎం కంపెనీతో కార్మికులను దోస్తున్నాడు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ 132వ పేడే సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ మేము ఆ రకమైన పోరాటాలకు నాంది పలికే విధంగా మన పోరాట రూపాల కర్తవ్యాలు కాదని తెలియజేస్తూ ఇంకా సంతోషకరమైన ఇవాళ మన దినం ఏంటంటే మన బస్తీలో చాలా సంవత్సరాల నుండి మనం అనేక పోరాటాలు చేసి ఇక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్ని కాల్పులు చేసినా ఎంత లాఠీచార్జ్ చేసినా మనం పట్టు వీడకుండా ఏరియాని ఏంటంటే మనం సాధించుకోవడం జరిగింది. ఏరియాలు ఏంటంటే ఉన్న ఎంతైతే మనకు స్థలం ఉన్నదో ఎంతైతే మనకు జనం ఉన్నారో అంత క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఏ ప్రభుత్వాలు మనకు అందలేవు. అక్కడ తెలుగుదేశంలో అప్పట్లో లేకుండే, కాంగ్రెస్ లేకుండే, ఇతర పార్టీలు ఏవి లేకుండే కేవలం మనం ఈ ఎర్రజెండా నీడ కింద ఎర్రజెండా అండతోటి ఈ యొక్క నవోదయ నగరే కానీ కైలాసగిరే కానీ అక్కడ చైతన్య నగరే కానీ మనం ఎర్రజెండా నీడ కిందనే అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి అనేక సార్లు జైలుకి వెళ్ళి అనేక సార్లు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి అయినా కూడా దీన్ని ఏంటంటే మనం ఈ బస్తీ నిలబెట్టుకోవడం జరిగింది. కావున కామ్రేడ్స్ ఇదేంటంటే చాలామంది కొత్త వాళ్ళు కూడా వచ్చినారు, చాలామంది యువకులు కూడా ఉన్నారు, మీరందరూ కూడా ఇదే పోరాటం ఇదే పటిమతోటి ఈ ఎర్రజెండా నీడ కింద ఖచ్చితంగా మనం అందరం కూడా ఐక్యమై ఈ ఐక్యంగా అనేక ఉద్యమాలను కూడా మనం చేపట్టాలని మనవి చేస్తున్నాం. మిగతా విషయం ఏంటంటే శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.